ఇండియా 27 మరోసారి హంగామా చేస్తోంది. ఇప్పుడు ఎక్కడ బిన్నా ఈ సినిమా అప్డేట్లే. అంతగా ఈ సినిమా గురించి ఏం అప్డేట్స్ ఉన్నాయంటే చాలానే ఉన్నాయి. ఆ విషయాలు వివరంగా చెప్తాను, వినేసండి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుసగా రెండు భారీ విజయాన్ని దక్కించుకొని ప్రస్తుతం మరో ఫ్యూచర్ ఫిల్మ్ కోసం రెడీ అవుతున్నాడు. తాజాగా బాబీ రక్షణలో ఓ సినిమా ఒప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. బాబీతో కలిసి చేయబోతున్న సినిమాని సోదరుడు కళ్యాణ్ రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ జాతీయ అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లతో నిర్మించాలని చూస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా ప్రాజెక్ట్ కళ్యాణ్ రామ్ తీసుకున్నాడు. ఇందులో ఫోటోగ్రఫీ కోసం త్రీ ఇడియట్స్, పీకే వంటి భారీ సినిమాలకు పనిచేసిన సీకే మురళీధరను కళ్యాణ్ రామ్ తీసుకున్నాడు. అలాగే మరో ప్రసిద్ధ టెక్నీషియన్ అయిన బాన్స్ హర్మల్స్ ని తీసుకున్నారు. అయితే ఇంత మంచి టాలెంటెడ్ టెక్నీషియన్స్ తో ఎన్టీఆర్ ఏ తరహా సినిమాను తెరకెక్కించబోతున్నాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ఇందులో ఎన్టీఆర్ నటన సూపర్ గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ పలు గెటబుల్ తో కనిపిస్తాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరి టాప్ హీరోలు విభిన్నమైన సినిమాలతో నటించడంతో ఎన్టీఆర్ సైతం ఓ డిఫరెంట్ కథాంశాన్ని ఎంచుకున్నాడు అనే విషయం స్పష్టమవుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ప్రయోగాల చోటుకి వెళ్లకుండా ఉంటేనే మంచిదనే వారు కూడా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్నేళ్ళ ఆగితే తెలిసిపోతుంది.